कैप्सिकम चीजी सूप की कावाल्सिन पदार्थालु चूसेद्दाम। कैप्सिकम कॉर्नफ्लोर उप्पु नेय्यि मिरियालु चीज सो अन्नी रेडीगा उन्नायि मनमु स्टार्ट चेसेटमे। सो फस्ट एं चेद्दामंटे मनमु कैप्सिकम नि चक्कगा ग्रैंड चेसि पेट्टेसुकुंदाम। सो कैप्सिकम नि चक्कगा मनमु मेत्तगा ग्रैंड चेसुकोवालि एंदुकंटे अदे मनकि ई रोजु सूप काबट्टि। సో క్యాప్సికమ్ ఒక మంచితనం ఆల్రెడీ మీకు చెప్పేసాను, ఇది రిచ్ ఇన్ విటమిన్ సి అని, రుచినిస్తుందని, అలాగే ఎలర్జీస్ ఎవరికైనా ఉంటే కనుక రెగ్యులర్గా క్యాప్సికమ్ కన్జ్యూమ్ చేయటం వల్ల ఎలర్జీ నుంచి బయటపడవచ్చు అన్నమాట. అండ్ ఎస్పెషలీ ఎలర్జీ మాటకు వస్తే మనము ఆస్తమా అలాంటివి కూడా ఒక ఎలర్జీ కింద లెక్క, కాబట్టి వాళ్ళు కూడా ఇది యూజ్ చేయటం వల్ల చాలా రిలీఫ్ అనేది వస్తుందన్నమాట. సో స్పెషల్లీ ఇలాగా సూప్ లాగా చేసుకుంటే చాలా మంచి రిలీఫ్ వస్తుంది. రెగ్యులర్గా క్యాప్సికమ్ ఉపయోగించుకోవచ్చు. ఇలా కట్ చేసేసుకుని నెక్స్ట్ ఏంటంటే మనము వాటర్ యాడ్ చేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. సో క్యాప్సికమ్ చక్కగా గ్రైండ్ అయిపోయింది, ఇక్కడ పక్కన పెడుతున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే మనము స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని నెక్స్ట్ ఏంటంటే మనము నెయ్యి యాడ్ చేసుకుని మిరియాలు ఉప్పు ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏ సూప్ రెడీ చేసుకున్నా కూడా, మనం ఏ సూప్ తయారు చేస్తున్నా, అది టమాటో అవ్వచ్చు, లేకపోతే క్యాప్సికమ్ అవ్వచ్చు, లేకపోతే బంగాళాదుంప అవ్వచ్చు, బీట్రూట్ అవ్వచ్చు, క్యారెట్ అవ్వచ్చు, ఏ సూప్ అయినా సరే మనం రెడీ చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ కొంచెం అంత నెయ్యి వేసి, లేకుంటే బటర్ వేసి, అందులో కొంచెం అంత ఉప్పు మిరియాలు వేసేటప్పటికీ ఆ సూప్ ఫ్లేవర్ అంతా చక్కగా వస్తుంది. తర్వాత సూప్ అంతా కూడా చక్కగా షైనీ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట. సో అందుకోసం అనేసి మనం ఎప్పుడు కూడా సూప్ చేస్తున్నప్పుడు ఫస్ట్ కొంచెం అంత నెయ్యి, అది కూడా ఎక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉందంటే మళ్ళీ పైన తేలుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ మనం క్రష్ చేసుకున్న మిరియాలు, నెక్స్ట్ కొంచెం అంత ఉప్పు, ఉప్పు మనము చూసి వేసుకోవాలి, ఎందుకంటే మనకి ఇక్కడ చీజ్ యాడ్ చేస్తాం కదా, చీజ్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, సో కొంచెం సేపు ఇది కుక్ చేద్దాము, ఎందుకంటే ఆ పచ్చి వాసన అంతా కూడా పోవాలి కాబట్టి, మంచిగా కుక్ అవ్వాలి కాబట్టి జస్ట్ కొంచెం సేపు ఇది కుక్ చేద్దాము. ఈ లోపల ఏం చేద్దామంటే నెక్స్ట్ కార్న్ఫ్లోర్, మనము సూపు క్రీమీగా రెడీ అవ్వటానికి కార్న్ఫ్లోర్ రెడీ చేసుకుందాం. జస్ట్ ఒక స్పూను లేకుంటే ఒక స్పూన్ కంటే తక్కువ ఉన్నా సరిపోతుంది, ఎందుకంటే జస్ట్ మనకి కావాల్సింది చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి. మరీ ఎక్కువ వేస్తే ఎక్కువ థిక్నెస్ అనేది వచ్చేస్తుంది. సో ఒక టీ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. సో దీన్ని మనము ఇందులో యాడ్ చేస్తాం. సో అది కుక్ అయిన తర్వాత చక్కగా క్రీమీ టెక్స్చర్ వచ్చేస్తుంది. ఈ లోపల నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే చీజ్ మనము ఇందులో యాడ్ చేయాలి. ఒక క్యూబ్ తీసుకుంటున్నాను, చూద్దాము సరిపోతుందో లేదు, లేకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ చీజీగా ఉండాలి అంటే కొంచెం ఎక్కువ చీజ్ యాడ్ చేసుకోవచ్చు. చీజ్ యాడ్ చేసేటప్పటికి ఏంటంటే చాలా చక్కటి ఫ్లేవర్ వస్తుంది, చాలా అప్పటైజింగ్గా మారుతుంది. యాజ్ సచ్ క్యాప్సికమ్ అనేది చాలా అప్పటైజింగ్గా ఉంటుంది. సో చీజ్ వేసేటప్పటికి ఇంకా బాగుంటుంది రుచి అనేది.
బాగా పెరిగిపోతుంది. సో ప్లస్ ముఖ్యంగా ఏంటంటే మనము ఇది ఉప్పు వేసిన చీజ్ కాబట్టి తక్కువ ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు లేకుండా ఉన్న చీజ్ యాడ్ చేసుకుంటే కనుక మీరు సరిపడ్డ ఉప్పు వేసేసుకోవచ్చు. చాలా రుచికరమైనటువంటి సూప్ అన్నమాట ఇది. అయితే ఇందులో మీకు కొంచెము హాట్గా ఉండాలి, కొంచెం కారంగా ఉండాలంటే ఇంకొన్ని మిరియాలు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం అంత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. అయితే మనము క్యాప్సికమ్ కాబట్టి చేస్తున్నది కాబట్టి పచ్చిమిర్చి కంటే మిరియాలు యాడ్ చేస్తేనే చాలా బాగుంటుంది. ఇంకొంచెం డిఫరెన్స్ మనము క్రియేట్ చేయాలంటే వెల్లుల్లి యాడ్ చేసుకోవచ్చు. వెల్లుల్లి చీజ్ కూడా మంచి కాంబినేషన్ అన్నమాట. సో మీరు కావాలంటే ఇంకా స్మూత్గా చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగే చేసుకోవచ్చు. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సూప్ బౌల్లో చక్కగా ఇది సర్వ్ చేసుకుందాం. వావ్, చాలా చక్కటి గ్రీన్ కలర్ వచ్చేసింది. అది మెయిన్గా మనకి క్యాప్సికమ్ కాబట్టి గ్రీన్ కలర్లోనే ఉంటుంది డెఫినెట్గా. ఆ చీజ్ యాడ్ చేసేటప్పటికి ఆ వైట్ మిక్స్ అయిపోయి కార్న్ కూడా మిక్స్ అయిపోయి చాలా మంచి ఫుల్నెస్ వస్తుంది అన్నమాట సూప్కి. సో పిల్లలు అది తీసుకుంటున్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తారు. ఎస్పెషల్లీ ఇప్పుడు నేనైతే క్యాప్సికమ్ యూజ్ చేశాను. క్యాప్సికమ్ ఎందుకంటే ముఖ్యంగా ఈ సీజన్లో చాలా మంచిది అని చెప్పేసి. ఇది కాకుండా మీరు డిఫరెంట్ వెజిటబుల్స్ కూడా క్యాప్సికమ్ బదులు యూజ్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్ చీజీ సూప్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. క్యాప్సికమ్ చీజీ సూప్కి కావాల్సిన పదార్థాలు క్యాప్సికమ్, కార్న్ఫ్లోర్, ఉప్పు, నెయ్యి, మిరియాలు, చీజ్. తయారీ విధానము, ముందుగా ఒక మిక్సింగ్ జార్లో క్యాప్సికమ్ ముక్కలు కొన్ని నీళ్లు వేసి బాగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో నెయ్యి, దంచిన మిరియాలు, ఉప్పు, గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ మిశ్రమం వేసి బాగా మరిగించుకోవాలి. తర్వాత అందులో నీళ్ళల్లో కలుపుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమం, చీజ్ తురుము వేసి బాగా కలుపుకొని దగ్గర పడే వరకు మరిగిన తర్వాత సూప్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ చీజీ సూప్ రెడీ.